ఇప్పుడు ఓహో టీం నుంచి శ్రీవాస్ రాబోతున్నాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది. తాగిన కొద్ది ఊగమని అర్ధమందులో ఉంది. వారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది. మందు బందు జరిగిన నాడే విష్కి రుచి గుర్తొస్తుంది. కునేస్తమా వీరు దొరుకు దారులు ఎన్నో ఉన్నాయిగా. మందు బందు ఉందని మదన పడకు సోదరా, బెల్ట్ షాపులు ఎన్నో ఎన్నో ఉన్నాయిగా. కర్మకాలి మన మందుకు నిన్న నిషేధం వచ్చింది. మందు మాఫియా హస్తంతో అది తక్కున సచ్చింది. అవరోధాల దీవుల్లో ఆ మందు నిధి ఉన్నది. కష్టాల వాళ్ళది దాటిన వాళ్ళి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుసుకుంటే సాధ్యమిది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది. తాగిన కొద్ది దూగమని అర్థమందులో ఉంది. మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. మెదడు మత్తు బారగా మత్తులోన తేలిపో. మైకంలో సర్గం గిర్గం ఊహించుకో. తోచినట్టుగా అందరి రాతలు మందే రాస్తుంది. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ దైన్యాన్ని దర్శించి నీ స్థాలు కుటిలించగా, నీ పతనాన్ని వీక్షించి నీ వాళ్ళు రోదించగా, నీ కర్మానికి ఆ విధి సైతం విస్తుపోవాలి. అంతులేని దిగజారుడికి అడ్రస్ నువ్వే కావాలి. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది. తాగిన కొద్ది తోగమని అర్ధమందులో ఉంది. పారులన్నీ మూసిన రోజే వీరు విలువ తెలిసొస్తుంది. మందు బందు జరిగిన నాడే ఇష్కి రుచి గుర్తొస్తుంది. మందు బందు జరిగిన నాడే విస్కి రుచి గుర్తొస్తుంది. మందుకి పెద్ద భక్తుడు నువ్వు సార్. మరి ఇతను మందుడు, శనిని మందుడు అంటారు. అలాగే మందమతిగా ఉన్నవాడిని కూడా మందుడు అంటారు. తాగుబోతు లక్షణాలన్నీ కూడా ప్రదర్శించేటప్పటికీ కంఠస్వరంలో ప్రదర్శించాడు, తన ఆంగికంలో ప్రదర్శించాడు. కనుక ఇతను కూడా మందుడు అయిపోయాడు. చాలా బాగా, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. కోట శ్రీనివాస్ వస్తుంటే ఇంటర్ కొంచెం డల్గా ఉన్నాడు అనుకున్నా నేను.
ఓ పావుగంట నుంచి ఆ మూడ్లో ఉన్నట్టున్నావు. నేను లేదా చాటుకెళ్ళాను ఆ చెంచాడు. బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. మరి ఈ సందర్భంలో ఒక క్వశ్చన్ సార్, గబ్బర్ సింగ్ లో మీరు కూడా ఇదే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక పాట పాడారు మందుబాబులో అని, సో అది ఒక్కసారి మా అందరి కోసం. ఇది చాలా పెద్ద హిట్ సార్ సాంగ్. నేను యథార్థంగా చెప్తున్నానండి, నేను అరగంటలో పాడి బయటకు వచ్చాను. ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ గారు పొట్టగారు ఆల్రెడీ ఆయన పాడినటువంటి పాటకి రికార్డ్ అయిపోయింది, దాని మీద యాక్ట్ చేసి వచ్చేసాను పొల్లాచిలో. ఎందుకో ఆడియో రిలీజ్ ముందు ఒక వారం రోజుల ముందు వాళ్ళకి డౌట్ వచ్చి నన్ను తీసుకువెళ్ళి ఒక రోజు రమ్మని తీరా వెళ్ళిన తర్వాత అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత నువ్వు పాడుతున్నావు ఇప్పుడు ఈ పాట అన్నారు. నాకు వల్ల కాదండి అంటే, మీకు రిధమ్ సెన్స్ ఉందండి కొద్దిగా, ఏం పర్లేదు మేనేజ్ చేయగలరు. కానీ నేను ఎందుకు పాడమంటున్నానంటే, మీరేమో జైగాంటిక్గా స్క్రీన్ మీద అట్ట కనపడుతున్నారు, నేను పాడిందేమో పిల్లాడు పాడినట్టుగా ఉంది, కానీ అది ఎందుకో మ్యాచ్ కావట్లేదు, మీరు పాడండి అన్నాడు. డైరెక్టర్ గారు అన్నారు పాడండి కోటగారు, ఎందుకంటే ఆయన పాడితే సింగర్ పాడినట్టు ఉంటుంది, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, పాడండి. మందు బాబులం మేము మందు బాబులం, మందు బాబులం మేము మందు బాబులం, మందేస్తే మాకు మేమే మగారాదు. మందు బాబులం మేము మందు బాబులం, మందేస్తే మాకు మేమే మగారాజు. సారా దాగి చిండేత్తం కళ్ళు దాగి తెత్తం, తాగిందంత దిగేదాకా దేశాన్ని ఏలేస్తాం. అరే మందేస్తే ఎందుకంత చులకనా, తాగుబోతులంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. తాగుబోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. తాగితే ఎల్లిపోయి తెలీదన్నా, ఈ మందులేంది సర్కారే బందన్నా.